సహోదరా, సహోదరి వినో, నీవు సృష్టించబడ్డావు. సృష్టించబడిన నీవు నిన్ను సృష్టించిన సృష్టికర్తనే ఆరాధించాలి తప్ప, నువ్వు సృష్టించుకున్న నీవు సృష్టించుకున్న దేవుణ్ణి ఆరాధించటానికి వీలు లేదు. ఆనాడు మోషే దేవునితో ఆ పర్వతం పైన ఉన్నాడు. రావడం ఆలస్యమైంది. ఆ మోషే అనేవాడు ఏమైపోయాడో అని గందరగోళం ఏర్పడింది. అప్పుడు అహరోను దగ్గరకు వచ్చి అంటున్నారు, మోషే అనేవాడు ఏమైపోయాడో మాకు తెలీదు గనుక మనము ఆరాధన చేయటానికి, ఆరాధించటానికి ఒక ప్రతిమను, ఒక దూడను చెయ్యి అని అంటే, అహరోను తొందరపాటు తనముతో, అయితే మీ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకురండి. వారు బంగారం తీసుకొస్తే ఏం చేశారట? దూడ. ఏమిటి దూడ? బంగారముతో ఒక దూడను చేశారు. బంగారముతో ఒక దూడను చేసి దూడను నిలబెట్టి, దూడ అనే ఒక విగ్రహమును నిలబెట్టి వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఓ ఈ ఇశ్రాయేలు వినుమో, ఐగుప్తు నుంచి నిన్ను విడిపించిన దేవుడు ఎవరట? దూడటండి, దూడ. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీలను విడిపించింది దూడ. దేవుణ్ణి పట్టుకొని దూడతో పోలుస్తూ ఉంటే సజీవమైన దేవుడు తట్టుకోగలడంటారా? మనిషిని సృష్టించిన దేవుణ్ణి ఒక జంతువుతో పోలుస్తూ ఉంటే ఆ దేవుడు తట్టుకోగలడంటారా? ఎవరైనా మీ తండ్రిని కానీ మీ తల్లిని కానీ ఒక జంతువుతో పోలిస్తే మీరు తట్టుకోగలరా? చెప్పు తీసుకు కొట్టేస్తారు వాడిని. రేయ్, మా డాడీని పట్టుకుని గాడిద అంటావా, మా మమ్మీని పట్టుకుని మంకీ అంటావా అని చెప్పి కొట్టడానికి మీదకి వెళ్తావు. ఎందుకని? తట్టుకోలేవు. నీ తండ్రిని నీ తల్లిని ఒకడు జంతువుతో పోలిస్తే అయ్యో అయ్యో. ఈరోజు మనుషులు జీవము కలిగిన దేవుణ్ణి మర్చిపోయి, మనిషిని సృష్టించిన దేవుణ్ణి మర్చిపోయి, మనిషి సృష్టించుకున్నటువంటి జీవము లేని ఒక జంతువును, జీవము లేని ఒక విగ్రహమును ఆనాడు ఇశ్రాయేలీయులు పూజించటమే కాకుండా, ఆరాధించటమే కాకుండా దూడను చూపిస్తే ఇదిగో ఈయనే దేవుడు అని చెప్తే దేవుడు ఎంతగా అల్లాడిపోయి ఉంటాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో జీవము కలిగిన దేవుణ్ణి మర్చిపోయి మనుషులు సృష్టించినటువంటి మాయా విగ్రహములను, మనుషులు సృష్టించినటువంటి మాయా స్వరూపములను నువ్వు ఒకవేళ ఆరాధిస్తున్నట్లయితే బైబిల్ సెలవిస్తుంది వారు పరలోకానికి వెళ్ళరు. దేవుని చేత సృష్టించబడిన మనిషి, సజీవముగా ఉన్న మనిషి సజీవమైన దేవుణ్ణి ఆరాధించాలి, పూజించాలి. అది బైబిల్ యొక్క బోధ. నువ్వు నేను సేవించే దేవుడు సజీవముగా ఉన్నవాడు, నేటికి బ్రతికే ఉన్నాడు, ఆయననే మనం ఆరాధించాలి. ఒక విషయం చెప్పి త్వరగా ముందుకెళ్ళనివ్వండి. మా డాడీకి నేనంటే చాలా ఇష్టం. బహుశా నేను చిన్నవాడినని చెప్పి, ఇంట్లో అందరికంటే చిన్నవాడినని చెప్పి ఎక్కువగా ప్రేమించాడేమో నాకు తెలియదు, కానీ నేనంటే చాలా ఇష్టం. నేను ఏది కోరినా, ఏది అడిగినా కాదనకుండా వెంటనే కొనిపెట్టేసేవారు. నన్ను ప్రేమించిన మా డాడీ చచ్చిపోయారు, కానీ ఫోటో మాత్రం ఉంది. ఇప్పుడు ఫోటో ముందుకు వెళ్ళి, డాడీ డాడీ నాకు డబ్బులు కావాలి, కాస్త సహాయం చేయండి అని చనిపోయిన మా డాడీ ఫోటో ముందుకు వెళ్ళి అడిగితే మా డాడీ నాకు సహాయం చేస్తాడంటారా? ఒకసారి ఆలోచించండి. ఆ ఫోటో నుంచి బయటకు వస్తాడంటారా? తను బ్రతుకున్నప్పుడు నా తండ్రి ఏమైనా చేయగలిగేవాడు, కానీ మనిషి కంటే శక్తి కలిగింది మరణం. ఆ మరణం వచ్చి మనిషిని పిలిస్తే మనిషి ఆ మరణానికి తల వగ్గాల్సిందే. మరణాన్ని జయించగలవాడు ఒకే ఒక్కడు, ఆ ఒక్కడు ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు. ఆ దేవుడే మరణాన్ని జయించాడు, కాబట్టే నేటికి కూడా ఆయన సమాధి ఖాళీగా ఉంది. ఆ దేవుడే నేను ప్రకటిస్తున్న జీవము కలిగిన దేవుడు. ప్రార్థిస్తే వినేవాడు, సజీవంగా ఉన్న నీకు సజీవమైన దేవుడు ఉన్నాడు, ఆయనకు నువ్వు ప్రార్థన చేస్తే వింటాడు. చనిపోయిన నా తండ్రి ఫోటో ముందుకు వెళ్ళి నేను నా కోరికను వెళ్ళబుచ్చితే నా తండ్రి ఏమీ చేయలేడు, కారణము చనిపోయాడు కాబట్టి. అడుగుతున్నాను సహోదరా, సహోదరి, నువ్వు సేవిస్తున్న దేవుడు, పూజిస్తున్న దేవుడు నేటికీ సజీవమైనటువంటి వాడేనా? నేను ప్రకటిస్తున్న దేవుడు
సజీవుడు, నేటికి సజీవముగానే ఉన్నవాడు, ఆ దేవుణ్ణి ఆరాధించేవాడు పరలోకానికి వెళ్తాడని బైబిల్ సెలవిస్తుంది. మరి నీ సంగతి ఏమిటి?